గత 15 రోజులుగా రాష్ట్రంలో ప్రతిపక్షాలు, మరి ముఖ్యంగా ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి నాయకులు, వారికి తోడుగా ఉన్నటువంటి వారి మిత్రపక్షం జనసేన, మీరందరూ కలిసి ప్రజల్ని ఏ రకంగా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. వాస్తవంగా ఇసుకకు సంబంధించి ఈ రాష్ట్రంలో ఇబ్బంది ఉన్నది అనేటువంటిది, కొరత ఉన్నది అనేటువంటిది జగమెరిగినటువంటి సత్యం. దాన్ని ఎవ్వరు కూడా కాదనడానికి లేదు. కానీ దానికి గల కారణాలు ఈరోజు ప్రతిపక్ష పార్టీలకి అర్థం కాకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు ఏదో మ్యాన్మేడ్ డిజాస్టర్ లాగా కృత్రిమంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే దాన్ని క్రియేట్ చేసింది అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నటువంటి మాటలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కావాలనే దీన్ని సృష్టించామనేటువంటి మాటలు మాట్లాడటం చాలా దురదృష్టకరం. ఈరోజు ప్రజలందరికీ తెలుసు, ప్రజలకు వాస్తవాలు తెలుసు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నదులు ఏ రకంగా ప్రవహిస్తూ ఉన్నాయో, ఏ రకంగా పొంగి పొరలుతా ఉన్నాయో, ఆ పొంగి పొరుతున్నటువంటి నదుల్లోంచి ఇసుక తీయడం అనేటువంటి ఎంత కష్టమో అనేటువంటిది ప్రజలకు తెలిసినటువంటి అంశం. అది ప్రజలే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మందికి ప్రజలకి తెలిసినటువంటి వాస్తవం. ఈరోజు ఒక్క సీటు గెలిచి చిరాకుతో ఉన్నటువంటి ఆ చిన్న పిల్ల సేనకి, 23 సీట్లు గెలిచినటువంటి ఇంకుడు గుంతల ముఠాకి తెలియకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ముఖ్యంగా రేపు విశాఖపట్నంలో జనసేన అధినేత, మరి పార్టీ పెద్దలు అందరూ కలిసి లాంగ్ మార్చ్కి పిలుపునిచ్చినటువంటి సందర్భాలు మనం చూసాం. రేపు నవంబర్ 3వ తారీఖున దానికి పిలుపునిచ్చారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని ఒకటి అడగదలుచుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో నటించేటప్పుడు అనేక ప్రొడక్షన్స్లో అనేక బ్యానర్స్ మీద నటించడం మనం చూసాం. కానీ ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఒకటే బ్యానర్ ఎంచుకున్నాడు, ఒకటే ప్రొడ్యూసర్ ఎంచుకున్నాడు ఆయన. అది నారావారి ప్రొడక్షన్లో ఆయన తాలూకా పార్టీ నడుస్తుంది, ఆయన తాలూకా యాక్టింగ్ కాల్ షీట్స్ నడుస్తూ ఉన్నాయి. ఇది అందరూ కూడా ప్రజలు గమనించే మొన్న ఎన్నికల్లో బుద్ధి చెప్పారనేటువంటిది అందరికి తెలిసినటువంటి అంశం. అటువంటిది ఆయనకి తెలియకపోవడం ఆయన ఈ రాష్ట్ర ప్రజలను లేకపోతే ఈ ప్రాంత ప్రజలను ఉద్ధరించేదానికి చేస్తున్నటువంటి కార్యక్రమంగా అభివర్ణించి, ఇదేదో జాతీయ సమస్యగా చిత్రీకరించి తద్వారా ఏదో రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. గతంలో 5 సంవత్సరాలు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక పోరాటాలు చేస్తున్నటువంటి సందర్భంలో 2017 జనవరి 26వ తారీఖున మీ అందరికీ తెలుసు ఆ రోజు సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. అదే రోజు ఈ రాష్ట్రంలో యువతంతా కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు సంబంధించి ఆ రోజు మేము కూడా ప్రత్యేక హోదా మీదే మా పార్టీ తరఫున క్యాండిల్ లైట్ ర్యాలీ పెట్టాం. రాష్ట్రంలో యువత కూడా ఆ రోజు ఉదయం ఆర్కే బీచ్లో ఒక నిరసన కార్యక్రమం చేపట్టడానికి పిలుపునిచ్చింది. దానికి వస్తానని చెప్పినటువంటి ఈ వ్యక్తి, ఎందుకంటే నేను ఎందుకు ఆయన పేరు ఎత్తడానికి ఇష్టపడట్లేదంటే ఆయన మొన్న ఎన్నికల్లో ఛాలెంజ్ చేశాడు, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే నా పేరు పవన్ కళ్యాణే కాదు అని మాట్లాడినటువంటి వ్యక్తి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన్ని పవన్ కళ్యాణ్ గా అభివర్ణించడం నాకు ఇష్టం లేదు. మరి ఆయన ఎప్పుడు చెప్తాడో కొత్త పేరు అనేటువంటి దానికోసం ఎదురు చూస్తా ఉన్నాం. ఆయన 2 లక్షల పుస్తకాలు చదివినటువంటి వ్యక్తిగా ఆ పుస్తకాల నుంచి ఏదన్నా కొత్త పేరు ఎత్తుకొని ఆయన పేరు పెట్టుకుంటాడా, లేకపోతే మాలాంటి వాళ్ళు ఏమన్నా ఆయన కొత్త పేరు పెట్టమని చెప్పి కోరుతాడా అనేటువంటిది ఎదురు చూస్తూ ఉన్నాం. అందుకని పేరు పలకడం కూడా ఇష్టపడట్లేదు. ఎందుకంటే అంత విరోచితంగా అంత పెద్ద ఎత్తున నోరుందని చెప్పి నోటికొచ్చినటువంటి మాటలు ఎన్నికల ప్రచారంలో మాట్లాడి
జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం అనేటువంటిది కళ, ఆయన కానీ ముఖ్యమంత్రి అయితే నా పేరు మార్చుకుంటానని చెప్పినటువంటి ఇదే పవన్ కళ్యాణ్, మీ పేరు నారా పవన్ కళ్యాణ్ గా ఏమైనా మార్చుకునేటువంటి అవకాశం ఉందా అని అడుగుతా ఉన్నా. అంటే మీరు ఆ రకమైనటువంటి అభిప్రాయం మీకు ఏదైనా ఉంటే చెప్పాలి, ఎందుకంటే ఇది మీరు సినిమాల్లో చెప్పినటువంటి డైలాగ్ కాదు, నిజ జీవితంలో ఈ రాష్ట్ర ప్రజల ముందుకు వచ్చి మీరు చెప్పినటువంటి మాటలు. మీరు ఏదన్నా అంటే నాకు మాట మీద నిలబడడం, ఏదన్నా చిత్తశుద్ధితో చేయడం, మాట అనేటువంటి మాట కట్టుబడి ఉండడం అనేటువంటి మీరు ప్రగల్భాలు ప్రజల ముందు ఒక 10 మంది కూర్చుంటే వేదాంతాలు చెప్తా ఉంటారే, మరి ఆ చెప్తున్నటువంటి మాటలకి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ఎక్కడా కూడా పొందనున్నట్ల. మీరు రేపు లాంగ్ మార్చ్ అని చెప్పి విశాఖపట్నంలో మీరు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు, అసలు ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశారు? నేను గతంలో చెప్పా, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, ఇది రేపు జరగబోయేటువంటి లాంగ్ మార్చ్ జనసేన పార్టీకి ఇదే లాస్ట్ మార్చ్ గా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అసలు ఒక్క విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి, మీరు ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత ఇదే విశాఖపట్నం జిల్లాలో మీరు వచ్చి పోటీ చేసి గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తర్వాత మీకు ప్రజలు రెండో స్థానం ఇచ్చి 17,000 ఓట్ల మెజారిటీతో మీరు ఓడిపోయి మీకు ఓట్లు వేసినటువంటి 57,000 మంది ప్రజలు గాజువాక ప్రాంతంలో ఓట్లు వేసినటువంటి ప్రజలకి కనీసం ఏ ఒక్కరోజన్నా గాజువాక వచ్చో విశాఖపట్నం వచ్చో వాళ్ళని పిలిపించి వాళ్ళు కనీస కృతజ్ఞత చెప్పేటువంటి కార్యక్రమాన్ని ఏ రోజన్నా పెట్టారా? కొన్ని కనీసం జనసేన ఎందుకు ఓడిపోయింది అనేటువంటి దాని మీద ఏ రోజన్నా ఒక రివ్యూ మీటింగ్ విశాఖపట్నంలో పెట్టారా? అసలు మీరు గాజువాక నియోజకవర్గంలో ఈ లాంగ్ మార్చ్ చేస్తుంటే అసలు మీరు ఓడిపోవడానికి మీ తాలూకు వ్యక్తిత్వానికి గల కారణాలు అనేటువంటివి అన్ని కూడా మీకు తెలుసుండేవి, మీ పార్టీలో రోజు రోజుకి జారిపోతున్నటువంటి నాయకులు కూడా తెలుసుండేవి. ఇప్పుడే మనం చూసాం విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి సీనియర్ నాయకులు మాజీ మంత్రి బాలరాజు గారు జనసేనకి రాజీనామా చేస్తున్నటువంటివి ఇప్పుడే వార్తల్లో చూస్తా ఉన్నాం. మొన్న మా అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో పోటీ చేసినటువంటి జనసేన పార్లమెంట్ క్యాండిడేట్ మొన్న రాజీనామా చేశారు. మొన్న రాజమండ్రిలో ఒక క్యాండిడేట్ రాజీనామా చేశారు. ఈరోజు విశాఖపట్నంలో మాజీ మంత్రి బాలరాజు గారు రాజీనామా చేశారు. అంటే ఇంకా కూడా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మీ సైన్యం అంతా కూడా జారిపోతా ఉన్నా మీరు ఇంకా ఈ పెద్ద ఎత్తున ఈ రకమైనటువంటి కార్యక్రమాలకి మీరు ముందుకు వెళ్ళగలుగుతా ఉన్నారంటే దీని అంతటికీ కారణం చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది మళ్ళీ కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ రకంగా అనేక కార్యక్రమాలు అనేక రకాలుగా మీరు ఇబ్బందులు ప్రజల్ని ఇబ్బంది పెట్టి ప్రజల్ని నమ్మించి వారి తాలూకా నమ్మకాన్ని మీరు కూడగట్టుకొని ఏదో వారి ద్వారా వారికి ఏదో ఉద్ధరించాలనేటువంటి ప్రయత్నం చేసి ఈరోజు వాళ్ళని ఈ రకంగా మోసం చేసేటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారనేటువంటి విషయాన్ని తెలుసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. అలా వాస్తవంగా మీరు సినిమాలు ఎందుకు మానేశారో మాకు మొదట్లో అర్థం కాల. మీకు అనేక గొప్ప సినిమాలు అవకాశాలు వచ్చాయి, చాలా పెద్ద పెద్ద హిట్లు వచ్చాయి, పెద్ద పెద్ద ప్రొడక్షన్ టీమ్స్ మీ వెనకాల తిరిగాయి, పెద్ద పెద్ద డైరెక్టర్లు తిరిగారు. మీరు కాల్ షీట్లు ఇవ్వడానికే మీకు సమయం ఉండేది కాదు. అటువంటిది మీరు సినిమాలు ఎందుకు మానేశారా అని చెప్పి మేము చాలా ఇబ్బంది పడి అతను తెలుసుకోవడానికి చాలా కష్టపడ్డాం. కానీ ఈరోజు మాకు తెలుస్తూ ఉంది మీకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి కాల్ షీట్లకి ఆయన ఇచ్చేటువంటి ప్యాకేజీలకి మీకు సినిమాల్లో వచ్చేటువంటి రెమ్యునరేషన్ కంట ఎక్కడ బాగా రెమ్యునరేషన్ పొలిటికల్ కాల్ షీట్స్కే ఎక్కువ రెమ్యునరేషన్ వస్తుంది అనేటువంటి మాకు అర్థమవుతా ఉంది. ఇంత మేము గొప్పగా ఈ రాష్ట్రంలో చాలామంది మీ అభిమానులు పవర్ స్టార్ గా చెప్పుకునేటువంటి మీరు ఈరోజు ప్యాకేజ్ స్టార్ గా అయిపోయారు అనేటువంటి దానికి ఈరోజు మీ ఫ్యాన్స్ అందరూ బాధపడతా ఉన్నారు. ఇందాకే టీవీలో చూసాం తెలుగుదేశం పార్టీ వీరికి మద్దతట, దానికి గత 5 సంవత్సరాల్లో ఇసుక దోపిడీ చేసినటువంటి ఆ ఇసుక మాఫియా బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి అచ్చెన్ నాయుడు గారట రేపు తెలుగుదేశం పార్టీ తరఫున రేపు జనసేన ఆ లాంగ్ మార్చ్ చీఫ్ గెస్ట్ అట ఆయన. మరి ఎంతకంట దౌర్భాగ్యం ఏంటండి, శ్రీకాకుళంలో వెళ్ళినటువంటి ప్రతి ఇసుక లారీ దగ్గర 10,000 రూపాయలు దోచి తిన్నటువంటి ఆ ఇసుక మాఫియా డాన్
అర్జున్ ఆయన తీసుకుని వచ్చి అక్కడ పక్కన నించోబెట్టి ఒక పక్క శాండ్ మాఫియా డాన్ ఒక పక్క, ఓ పక్క ఏమో అయ్యన్న పాత్ర గారు డ్రగ్ మాఫియా డాన్ ఒక పక్క, లిక్కర్ మాఫియా డాన్ ఎలాగ మన దగ్గర ఉన్నారు ఆయన తీసుకుని వచ్చి ఒక పక్క నించోబెట్టుకొని మీరు మార్చులు చేస్తామంటే మీ మార్చులు చూసి ఈ రాష్ట్ర ప్రజలు ఏ రకమైనటువంటి అంటే మీరు చెప్పేటువంటి పేర్లేంటి, మీరు మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు చెప్పేటువంటి పేర్లు చూస్తే చీకు వేరా గురించి చెప్తారు, ఫిడెల్ కాస్ట్రో గురించి చెప్తారు, పెద్ద పెద్ద స్వామి వివేకానంద గురించి చెప్తారు, మీరు చదివే పుస్తకాలకి మీరు చేసేటువంటి పనులకి ఎక్కడన్నా కొంత ఉందా అని అడుగుతా ఉన్నాను.